ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోను అయితే విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాటిలో ఐదు కొత్త పథకాలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు మళ్ళీ కొత్త అంటే కొత్త అండి ఇప్పటి ఏ ఎవరు చెప్పలేదు ఏ వీడియోలో రాలేదు కొత్తగా ఇవి అయితే పథకాలు అయితే అమలులోకి తీసుకురాబోతున్నారు ఇక కొత్త పథకాలు ఏంటి అవి దేనికి సంబంధించినవి అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను అయినా కానీ సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఇక వచ్చే నెల ఎన్నికల ఎన్నికల మా నామినేషన్ అయితే రాబోతుంది జూన్లో ఎలక్షన్లు జరగబోతాయి వాళ్ళ జూన్ వరకు అయితే అంటే మనకు మూడు నెలల సమయం ఉంది ఈ సమయంలో ఎలాంటి పథకాలను కూడా అమలు చేయడానికి వేయలేదు కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అయితే విడుదల చేయబోతుంది దానికి సంబంధించి కొత్త పథకాలు అంటే పాత అయితే ఏవి ఉన్నాయో ఆ పథకాలు అలానే ఉంటాయి అలానే విడుదల చేయడం జరుగుతుంది వాటితో పాటు ఇంకా కొన్ని కొత్త పథకాలను అయితే చేర్చబోతున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అయితే విడుదల చేయబోతున్నారు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మహిళల ఓట ఆకర్షించే ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటిపైన అడుగులు వేస్తూ వాటి మహిళల కోసమే కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా మనకు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలు విలుడ నవరత్నాల్లో భాగంగా అయితే మహిళలకు సంబంధించి ఎక్కువగా ఓట్లు అయితే రావడం జరిగింది ఓటర్లను ఆకర్షించే విధంగా చేయడం కాబట్టి ఇప్పుడు కూడా మహిళల ఆకర్షించేలాగా చేస్తున్నామని చెప్పడం జరిగింది పాత వాటిలో చూసుకుంటే మనకు మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మొదటిగా వచ్చేసి అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడు గతంలో ఇచ్చినట్టుగా పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు పదమూడు వేలు కాస్త పదహారు వేలు చేసి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మానిఫెస్టోలో చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ చేయిత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది కాస్త ఇరవై వేల రూపాయలకు పెంచేలాగా ఏర్పాట్లు చేస్తూ మేనిఫెస్టోలో చేర్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది తర్వాత ఈబీసీ నేస్తం ఎవరైతే అగ్రవర్ణ కులాలకు చెందిన ఓసీ మహిళలు ఉంటారో వారికి పదిహేను వేలు కాస్త ఇరవై వేలుగా చేస్తూ ఉన్నారు ఈ మూడు పథకాలు అమౌంట్లు అయితే పెంచడం జరుగుతుంది మహిళలను ఆకర్షించుకోవాలి కనుక వాటి వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే అమౌంట్ను అయితే పెంచడం జరుగుతుంది అని మేనిఫెస్టోలో విడుదల చేయబోతున్నారు ఇంకా తర్వాత వచ్చేసి మేనిఫెస్టోలో ఐదు కొత్త పథకాలు చేర్చబోతున్నారు ఈ ఐదు మహిళలకు సంబంధించి చేర్చబోతున్నారు మనకు వచ్చే నెల ఎన్నికల కోడ్ అయితే అమలులోకి రాబోతుంది ఇక మేలో ఎలక్షన్లు జరుగుతాయి జూన్లో ఎలక్షన్లు కౌంటింగ్ జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈ మూడు నెలలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ ఎవరు కానీ డబ్బులు యాభై వేలకు ఎక్కువగా తీసుకెళ్ళకూడదు బంగారం వెండి కానీ ఏదైనా తీసుకెళ్ళినా తగిన రసీదు పత్రాలు చూపించి తీసుకెళ్లాలని ఒకవేళ మీకు ఏ ఏవే ఏసీ మిమ్మల్ని ఏసీ కమిషన్ పట్టుకుంటే కనుక ఆ డబ్బులు ఎలక్షన్లు అయిపోయినాక మీకు తిరిగి ఇస్తారు అప్పుడు కూడా మీరు త వాటి సంబంధించి పత్రాలను చూపించినట్లయితేనే మీకు అందచేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మూడు నెలల సమయం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియచేయడం జరిగింది ఇక కొత్త పథకాలు ఏవైతే చూసుకుంటే మహి ముఖ్యంగా మహిళలకు సంబంధించే కొత్త బహి కొత్త పథకాలు వాటిలో మొదటిగా వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతుంది మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో అలాగే ఇంకా కేరళలో కూడా ఈ రెండు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఆంధ్రాలో కూడా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనిపించేలాగా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు అది వచ్చేసి నా గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ మన పక్క రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని ఇవ్వడం జరుగుతుంది కానీ మన ఏపీలో అలా కాదు మొత్తం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా మహిళలకు అందించేలాగా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు తద్వారా వచ్చేసి మహిళల పేరు మీద ఎవరికైతే కరెంటు బిల్లు ఉంటుందో కరెంటు మీటర్ ఉంటుందో ఓన్లీ మహిళలకు వారి పేరు ఎవరి పేరు మీద ఉంటుందో వారికి నూట యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తును ఉచిత విద్యుత్ అందించేలాగా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు ఓన్లీ నూట యాభై యూనిట్లు విద్యుత్ను అయితే అందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఎవరైతే మహిళలు ఉంటారో ఇంట్లో మహిళలు ఒక్కరికి అంటే ఏజ్తో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళకు మూడు వేల రూపాయలు ప్రతీ నెల మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారు ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అలాగే నూట యాభై యూనిట్ల ఉచిత కరెంటు అలాగే ప్రతీ నెల మూడు వంద మూడు మూడు వేల రూపాయలు ఇవి ఇవి మహిళలకు సంబంధించిన వీడియో